మేడకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయమందు ఈ రోజు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైన మన్నవ స్వప్న రాజేష్ ఆధ్వర్యములో మండల అధికారులైన మండల ఎంపీడీఓ ఎం శోభారాణి, మండల తహసీల్దార్ జి కరుణకుమార్, మండల ఈఓపీఆర్డి పి రవికుమార్ మరియు మండల గ్రామాల ఎంపీటీసీలు, పంచాయతీ కార్యనిర్వహణ అధికారులు, గ్రామ సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి హాజరు కావడం జరిగినది. సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసరం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం గ్రామాలలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు త్వరతగతిన పూర్తి చేయాలని గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, గ్రామాల అభివృద్ధి కోసరం పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నదని తెలిపారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసరం ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని తెలిపారు. మేడికొండూరు మండల గ్రామాలకు ప్రజలకు మెరుగైన సేవలు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి వివరించారు. వివిధ శాఖల అధికారులతో అంతకుముందు చేసిన సంక్షేమ పథకాల అమలు జరిగించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో విలేజ్ హెల్త్నెస్ క్లినిక్ సెంటర్లను నిర్మించి ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడేలా హెల్త్ సెంటర్లు పనిచేయాలని, ప్రతినిధులు పాటుపడాలని గుర్తు చేశారు. హెల్త్ సెంటర్లు పూర్తి కాని చోట మార్చిలోగా పూర్తి చేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొని ఈ సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేశారు. మీరు కూడా చాలా మంది చిలిపురంలో మనము ఒకటి సెవెంత్ ల్యాబ్స్ ఒకటి శిలాపరత వేసి స్టార్ట్ చేశాము. అదే విధంగా మీ మేడికొండలో ఎక్కడ చిన్న చిన్న రోగాలు తీసుకొని చెప్పారు. ఎండలు అయితేనేటి ఆకారం ఆకారం కళ్ళు, తర్వాత ఓల్డేజ్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరూ ప్రభుత్వం ఉంటాయి, లేడీస్ అయితేనేటి చిన్నపిల్లలు చాలా